సామాన్యంగా ఇంట్లోకి వాస్తు ఎనర్జీ అనేది అందకపోతే ఆ ఇంట్లో గొడవలు లేదా ఆర్థిక ఇబ్బందులు వస్తాయని అందరూ భయపడుతూ ఉంటారో, అది నిజమే అంటారా? దీనికి సమాధానం చెప్పాలంటే ఒక చిన్న దృష్టాంతరం తీసుకోవాలి. మన చేతిలో ఒక టార్చ్ ఉంది, రాత్రిపూట ప్రయాణం చేస్తున్నాం. టార్చ్ వేసుకొని నడవటం వల్ల మనకు అక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద ఉండే ఎగుడు దిగుడులు కానీ, రాయి రప్ప కానీ, ఏదైనా విష కీటకాలు ఏమన్నా ఉంటే కనపడతాయి. కాబట్టి అడుగులు పక్క నుంచి జాగ్రత్తగా వేసుకుంటూ నడుస్తాం. ఓకే, ఇప్పుడు టార్చ్ చేతిలో లేదనుకోండి, అప్పుడు కూడా అవన్నీ అట్లాగే ఉంటాయి. మనం టార్చ్ వేసినంత మాత్రాన అవన్నీ పారిపోవు అక్కడి నుంచి. ఈ టార్చ్ వెలుగుతురు మనల్ని ఎట్లా జాగ్రత్తగా నడిచేలాగా ఒక సూచనలు ఇస్తూ ఉంటుందో వాస్తు కూడా అంతే. వాస్తు బాగున్నంత మాత్రాన ఈ రాళ్ళు రప్పలు అన్నీ పారిపోవాలని ఏం లేదు, అవన్నీ అట్లాగే ఉంటాయి. అంటే సమస్యలు, మనకు రావాల్సిన సమస్యలు కానీ ఏవైనా ఉంటే అవి వస్తాయి తప్పకుండా. వాస్తు బాగున్నా కూడా వస్తాయి, కానీ వాస్తు ఏమిటంటే ఒక టార్చ్ లైట్ లాగా మనకి పనికి వస్తుంది. ఆ సమస్యలన్నీ మనకి తెలుస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఒక పక్క నుండి నడుచుకుంటూ వెళ్తాము. కర్మ వశాత్తు రావాల్సిన మంచి చెడు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటే సమస్యలు రావు అంటే వస్తాయి, కానీ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టెప్స్. వాటిని ఎలా తప్పించుకొని పోవాలనేది ఒక మార్గనిర్దేశం టార్చ్ లైట్లో కనపడుతున్నట్టు. వాస్తు ఇల్లు వాస్తు ప్రకారం బాగుంటే ఈ సమస్యలన్నీ కూడా మనం ఈజీగా దాటగలుగుతాం. అంతేనే తేడా. వాస్తు బాగుంటే సమస్యలు ఏమీ రాకూడదని ఏమీ లేదు. వాస్తు బాగలేనప్పుడు కూడా సమస్యలు వస్తాయి, కానీ వాటిని అధిగమించే శక్తి మన లోపల ఉండకపోవచ్చు. వాటిని స్పష్టంగా చూసి ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి శక్తి మనకు ఉండకపోవచ్చు. అప్పుడు వాటిని సరిగ్గా మనం ఎదుర్కోలేనప్పుడు ఆ కష్టం వల్ల వచ్చే ఇంకా అనేక కష్టాలు వస్తాయి. వాటన్నింటిని తట్టుకోవటం కష్టమవుతుంది, ఇంకా కష్టమవుతుంది. దట్ ఇస్ ద డిఫరెన్స్. వాస్తు బాగుంది కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళకి ఏమి కాదు, ఏమి అట్లా ఎప్పుడు అనుకోకూడదు. అవుతాయి, వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, బంధాల మధ్యన సమస్యలు వస్తాయి, కానీ వాటన్నింటిని అధిగమించడానికి ఇల్లు వాస్తు ప్రకారం ఉంటే ఆ శక్తి మనకుంటుంది కాబట్టి అధిగమించగలుగుతాం. అంతనే తేడా.